సేవలను మరింత సులభతరం చేసేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ. సర్టిఫికేషన్ విధానాన్ని మరింత సింపుల్ గా మార్చేందుకు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ లో మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల్లోని కొన్ని షరతుల కారణంగా సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే కొత్తగా సంస్కరణలు తెచ్చింది. ఆర్టీఓ సేవలు మరింత ఈజీ కానున్నాయి. వెహికల్ రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలన్నీ ఇకపై ఆన్లైన్లోనే పొందవచ్చు. ఆధార్ అథెంటికేషన్ ఆధారంగా మొత్తం 58 పౌర సంబంధిత సేవలను ఆన్లైన్ చేసింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. డ్రైవింగ్ లైసెన్సుకు సంబంధించిన లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ లాంటి సేవలను ఆన్లైన్లోకి తెచ్చినట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ తన నోటిఫికేషన్లో తెలిపింది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్లో అడ్రస్ మార్పు, వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ లాంటి సేవలన్నీ ఇకపై ఆన్లైన్లోనే లభిస్తాయి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రం తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లాల్సిందే. ఆన్లైన్ సేవలు పొందేందుకు ఆధార్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేని వాళ్లు మాత్రం సేవల కోసం ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రభుత్వం అనుమతించిన ఏదో ఒక ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది.